సో ఫ్రెండ్స్, కుమారి అంటే షాప్ అయితే లేదు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే, సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మన ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చిన్న చిన్న షాపులకు పర్మిషన్ ఇచ్చారు, కానీ ఇక్కడ కుమారి అంటే షాప్ని ఎందుకు ఆపిల్లు? అసలు ఇక్కడ ఏం జరిగింది? కుమారి అంటే షాప్ మళ్ళీ ఓపెన్ చేస్తారా, చెయ్యరా? అసలు దీని మీద టాపిక్ అయితే నడుస్తుంది. ఇక్కడ కుమారి అంటే షాప్ లెక్క తినడానికి వచ్చిన వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యాన్స్, కుమారి అంటే చేతి వంట తిందామని ఎంతో మంది వచ్చారు. వాళ్ళంతా నిరాశపడి బాధపడి అన్నా, మేము కుమారి అంటే కోసం నల్లగొండ వచ్చినాం, వరంగల్లో వచ్చినాం, ఎక్కడెక్కడ నుంచి వచ్చినాం అని అసలు షాప్ లేదన్నా, తిండామంటే ఇప్పుడు ఫుడ్ లేదన్నా, వేరే షాప్లో గిరాకీ బాగా పెరిగింది. ఇప్పుడు ఒక్క కుమారి అంటే లేక చాలా షాప్లో గిరాకీ పెరిగింది. ఇక్కడ చూస్తున్నాను ఎందుకంటే కుమారి అంటే 11 సంవత్సరాలుగా కష్టపడ్డ షాప్ని తీసేయడం నాకైతే బాధగా ఉంది. అంకుల్ ఇక్కడ అడుగుదాం ఇంకేమున్నా. హాయ్ బ్రో, అంటే షాప్ తీసేది కదా, ఈ వీడియోలు తీయడం వల్ల పోయే బ్రో, మళ్ళీ మీరు తీయకండి బ్రో. అంటే పెట్టండి, రేపే పెట్టండి మీరు, పెట్టండి. సోది వాగుడికే గానీ ఏం లేదు, ఈ టెంపర్ గార్డ్ వచ్చి కాపాడపోతే ఎవరు కాపాడలేరు. ఇంత టెంపర్ గార్డ్ వచ్చి మీరు కాపాడితేనే బతుకుతారు. ఇక పని పట్ట లేకుండా మీరు మా మీద చేస్తారన్నమాట. ఏ ఎక్కడికో సరికి వెళ్ళవచ్చుగా, మీరు రోడ్లు లేవా, హైదరాబాద్ అంతా లేదా? 11 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు వీళ్ళందరూ సంకనాకి సంపాదించుకుంటున్నారు, ఆమె కష్టపడుతుంది. మీరు వచ్చే తీపిచ్చారు, మీరందరూ వచ్చే ఏం సపోర్టింగ్ వచ్చి ఏం చేశారు, తీపిచ్చారా? సపోర్టింగ్ వచ్చి తీపిచ్చారు అంతే కదా. మరి 11 ఏళ్ళ మట్టి చేసుకుంటుంది అన్నావు, నువ్వే కరెక్ట్ మాట్లాడావు. ఈ 11 ఏళ్ళ మట్టి లేదే, మీరు 4 నెలల మట్టి వచ్చి మీరు వచ్చి తీపిటమే. మీరు ఆళ్ళ వాళ్ళు వచ్చి ఏళ్ళు వేసుకుంటా, గంతులు వేసుకుంటా, డాన్సులు వేసుకుంటా, పోలీసు వాళ్ళు బంధమే తాపుకుంటారా? మీడియా ద్వారా షాప్ తీసి అవును, మీ వాళ్ళనే మీరు ఓ వస్తుంటే ఏళ్ళు అయ్యా, డాన్సులు అయ్యా, ఓ తప్పిట్లు కొట్ట, ఓ నువ్వు వచ్చావు ఇంకొకటి రాని ఆడు రాని ఇటు రాని ఇటు రాని ఆడు రాని అందుకు తీశారు అంతే. అరే ఫేమస్ ఏముందయ్యా, 11 ఏళ్ళ మట్టి అమ్ముకుంటుంటే ఫేమస్ ఏమి? ఇంకో ఇంకేమన్నా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలా? అమ్ముకుంటున్నాంగా బతుకుతున్నాంగా చాలదా? మీరు ఆళ్ళు వచ్చి ఇళ్ళు వచ్చి ఇళ్ళు ఆగపాకం చేశారు, ఇవాళ మమ్మల్ని కూడా తీస్తారు. మిమ్మల్ని చూసి 4 5 వచ్చి